ఎక్స్క్యూజ్ మీ సార్, ఈ కార్డ్ మీదేనా? ఓ థ్యాంక్ యూ. భూమి మీద పుట్టే ప్రతి ఒక్క వెదవకి ఏదో ఒక ఆశ, కోరిక. ఒక్కో వెదవకి ఒక్కో రేంజ్ కోరికలు ఉంటాయి. కానీ చెడ్డీలు వేసుకునే చిన్నోడి నుంచి అది అవసరం లేని ముసలోడి వరకు ప్రతి ఒక్కడి కామన్ కోరిక ఒక్కటే, అదే డబ్బు. అది నిద్రపోదు, మనని నిద్రపోనివ్వదు. నాకు తెలుసు మనీ ఈజ్ నాట్ ఎవ్రీథింగ్, బట్ ఎవ్రీథింగ్ నీడ్స్ మనీ. 10 మంది పూజించే చిన్న గుడిలో ఉన్న దేవుడికి 10 కోట్లు ఖర్చు పెట్టి ఒక వజ్ర కిరీటం చేయిస్తే నెక్స్ట్ డే 10,000 మంది వస్తారు అదే దేవుణ్ణి పూజించడానికి. మనుషుడికి తెలిసింది ఒక్కటే, దేవుడు పవర్ఫుల్, బట్ అతని పవర్ పెంచేది కూడా డబ్బే. ఆఖరికి ఇక్కడ కూడా అదే పోరాటం. డబ్బు లేనివాడు గుడి బయట అడుక్కుంటాడు, డబ్బు ఉన్నవాడు గుడి లోపల అడుక్కుంటాడు. Can't you wait for a while? Vellu, vellu nee seat lo kucho. No, no dad. Come on Shiv, nee gen sar cheppanu ila ID tho adukovaddani. Okay. Bye, Bye, Dad. గుడ్ మార్నింగ్ సార్. మార్నింగ్ సార్. ఆ డౌన్లో ట్రాక్ పక్కన పిల్లర్స్ కూడా కంప్లీట్ అయిపోయినాయా? ఈరోజు ఈవినింగ్ అయిపోతుంది సార్. ఈరోజు ఈవినింగ్? ఎస్ సార్. ఏం చేస్తున్నారా మీరు అంతా ఉండి? ఐరన్ లోడ్ వచ్చిందా? అది అది ఈరోజు వచ్చేసాం సార్. ఇంత అశ్రద్ధగా ఉంటే ఎలా సార్? జీవితంలో చాలా కోల్పోవలసి ఉంటుంది. హలో, హూ ఇస్ దిస్? నేను ఎవరైతే నీకెందుకమ్మా? వాట్? ఇలా అశ్రద్ధగా ఉంటే ఎలా అమ్మా? లైఫ్ లో చాలా కోల్పోవాల్సి వస్తుంది. ఇప్పుడు ఏమైంది? ఇప్పుడు దాకా ఏం అవ్వలేదు. నీ ఏటీఎం పిన్ నెంబర్ చెప్పేస్తే నీ కొడుకు కూడా ఏమి అవ్వదు. ఎవడరా నువ్వు? నాటకాలు ఆడుతున్నావా? తమాషాలు చేస్తున్నావా? అవన్నీ ఎందుకులే గానీ, నీ ఏటీఎం పిన్ నెంబర్ చెప్పేయి. నా ఏటీఎం కార్డు నీ దగ్గరికి ఎలా వచ్చింది? ఏ
పోలీస్ కంప్లైంట్ ఇవ్వాలా? ఇప్పుడు నీ బ్యాంక్ అకౌంట్లో డబ్బులు ఉండడం ఇంపార్టెంటా, లేకపోతే మీ అబ్బాయి స్కూల్లో ఉండడం ఇంపార్టెంటా? రై, ఎవరా నువ్వు? నేను ఎవరో తెలుసా నీకు? Do you know who I am? Hey, relax. I'm sorry, huh? ఊరికే చెప్పా, ఇందాక ఏటీఎంలోకి వెళ్తే మీ కార్డ్ మిషన్లో దొరికింది, సో అది ఇద్దామని ఫోన్ చేశాను. I'm sorry. మా అబ్బాయి తొందర పెడుతుంటే హడావుళ్ళ కార్డ్ కలెక్ట్ చేసుకోవడం మర్చిపోయాను. ఇట్స్ ఓకే. ఎక్కడ ఉన్నారు మీరు? హైటెక్ రోడ్ ఫ్లై ఓవర్ కన్స్ట్రక్షన్ ఉంది కదా, అక్కడ ఉన్నాను. ఓ, నేను ఇక్కడే ఉన్నా. అవునా? అడ్రస్ చెప్పండి, కార్డ్ తీసుకోండి. మీకెందుకు తెలుసా? ఇట్స్ ఓకే, నేను ఇక్కడే ఉన్నా, 10 మినిట్స్లో తీసుకొచ్చేస్తాను. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ వెరీ మచ్. ఏ శ్యామ్, ఇట్రా. అయినా ఇతనికి నానెంబరాలా తెలిసింది సార్? ఐరన్ లోడ్ వచ్చింది పద. శ్యామ్, యూ క్యారియన్. ఓకే సార్. హలో, ఎక్కడున్నారు? ఇక్కడే ఫ్లైఓవర్ కింద కార్ ఉంది కదా, అక్కడే ఉన్నా. ఓకే, వస్తున్నాను. అవును, నా ఫోన్ నెంబర్ మీకు ఎలా తెలుసు? డీటెయిల్స్ కావాలా, కార్డ్ కావాలా? దొరికిందా? ఇది ఎక్కడ దొరికింది నీకు? నా ఏటీఎం కార్డు ఎక్కడ పెట్టావు? ఇప్పుడు చెప్పమ్మా, కార్డు కావాలా, నీ కొడుకు కావాలా? బెదిరిస్తున్నావా? ఫోన్ పెట్టరా? పెట్టే ఫోను. హలో సార్, శివ వాళ్ళ ఫాదరా మాట్లాడేది? అవును, మీరెవరు? సార్, మేము శివ్ స్కూల్ నుంచి మాట్లాడుతున్నాం సార్. శివ్కి ఏమైంది సార్? అది ప్లే టైంకి గ్రౌండ్కి వెళ్ళిన శివ్ కనిపించలేదు, ఎక్కడికి వెళ్ళాడో తెలియట్లేదు. వాట్ ద హెల్, ఏం చేస్తున్నారు మీరంతా? శివ్ ఎక్కడికి వెళ్ళాడు? ఏంటి ఫోన్ కట్ చేసావు? కామెడీ చేస్తున్నా అనుకున్నావా? ప్లీజ్ శివుని ఏం చేయకండి, తల్లి లేని పిల్లాడు. హే సేమ్ పెంచ్, నాకు కూడా తల్లి లేదు. ఎవరు మీరు? మీకేం కావాలి? ఇప్పుడు వచ్చావు దారికి. నాకేం వద్దు, జస్ట్ ఏటీఎం పిన్ నెంబర్ చెప్పి నెక్స్ట్ 10 నిమిషాల్లో నీ కొడుకు స్కూల్లో ఉంటాడు. చెప్తాను, అది 8881. నైస్ ఫ్యాన్సీ నంబర్. నీ కార్ నెంబర్ కూడా అదే అనుకుంటా? హలో 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 హల్ ఇప్పుడు చెప్పు, శివ ఎక్కడున్నాడు? నాకేం తెలుసు, నువ్వు ఎక్కడ వదిలేవో అక్కడే ఉన్నాడు. వాట్? గీతాంజలి దేవశాల. హాయ్ హాయ్, దిస్ ఇస్ పంకజ్, ఫాదర్ ఆఫ్ శివ్, సెకండ్ స్టాండర్డ్ బి. చెప్పండి సార్. శివ్ క్లాస్లో ఉన్నాడా? వాట్ హ్యాపెన్ సార్? డు వాట్ ఐ సే, వెళ్ళి చూడండి ప్లీజ్. ఓకే ఓకే, ఐల్ కాల్ యూ బ్యాక్ ఇన్ 5 మినిట్స్.
కష్టపడి డబ్బులు సంపాదించడం చాలా కష్టం, అదే కష్టపడకుండా డబ్బులు సంపాదించడం చాలా ఈజీ. రిలాక్స్, ఐఎమ్ సారీ. ఊరికే చెప్పా, సార్ శివాల ఫాదర్ మాట్లాడేది. సార్ మేము షిఫ్ స్కూల్ నుంచి మాట్లాడుతున్నాం సార్. సార్ అది అది ఏంటి, ఫోన్ కట్ చేసావు, కామెడీ చేస్తున్నా అనుకున్నా? హాయ్ సార్. హాయ్. ఏంటి అప్పుడే షివ్ని స్కూల్ నుంచి తెచ్చేశారు? ఏం లేదు, వీడి కాస్త ఒంట్లో బాగాలేదు. ఓ అవునా, అయ్యో టేక్ కేర్ షివ్, బాయ్. బాయ్ అంకుల్. బేసిక్గా డబ్బులు సంపాదించేవాళ్ళు రెండు రకాలు, ఒకటి కష్టపడి సంపాదించేవాళ్ళు, రెండు ఎక్కడ సందు దొరికితే అక్కడ దోచేసేవాళ్ళు. నాలాంటి వాళ్ళు